దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ వచనం. ఆయన నీ ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నాడు, కావున ఆయన కృపను బట్టి నీవు ఆనందభరితుడవై సంతోషించెదవు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి బాధను, ప్రాణబాధను అంటారు చూడండి, ప్రాణాల మీదకి వస్తున్న ఈ సమస్యలు, ప్రాణాల మీదకి వచ్చింది ఈ కష్టం, ఈ రోగం ప్రాణాల మీదకి వస్తుంది అంటారు చూడండి, మీ ప్రాణబాధలన్నీ ఆయన చూచాడు, ఆయన అన్నిటినీ చక్క పెడతాడు, సరిచేస్తాడు, తప్పక సరిచేస్తాడు. ఎందుకంటే మీ ప్రాణబాధలన్నీ చూచాడు ఆయన. చూచిన దేవుడు తప్పక ఆ బాధలన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక మీరు ఆయన కృపను బట్టి మీరు ఆనందభరితులై సంతోషించేటట్టుగా చేయబోతున్నాడు. ఎందుకంటే చూచాడు, లక్ష్య పెట్టాడు. ఇక ఆయన పనిలోకి దిగితే ఎంతసేపు అండి, మనం సంవత్సరాల తరబడి పడుతున్నాం ఆ బాధలో, ఆయన చిట్టికేసినంత తేలికలో ఆ బాధనంతా తీసేసి ఆనందభరితులుగా మనల్ని చేయగలడు ఆయన, సంతోషించేటట్టుగా చేయగలడు ఆయన. అయితే అలా ఆయన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం ఆది కాండంలో మనం 29వ అధ్యాయంలో అక్కడ లేయాని మనం చూస్తున్నాం. ఈ లేయాని భర్త దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. ఆమెను ఎంతగానో బాధ పెడుతున్నాడు, ఒక భార్యగా కాదు ఒక దాసి కన్నా హీనంగా అసహించుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దిక్కులేనుడికి దేవుడే దిక్కు అన్నట్టు ఏడ్చింది ఆయన పాదాల దగ్గర, మర్ర పెట్టుకుంది. అయితే ఆమె ద్వేషించబడటం యెహోవా చూచాడు. చూచిన దేవుడు ఏం చేశాడో తెలుసా, రాహేలు గర్భాన్ని మూశాడు. ఎప్పుడైతే రాహేలు గర్భాన్ని మూశాడో ఆమెకు సంతానం కలగట్లా, అప్పుడు లేయా దగ్గరికి వచ్చేటట్టుగా చేశాడు. ఈ యాకోబు లేయా దగ్గరికి వచ్చేటప్పటికి లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరవగానే ఇప్పుడు చక్కని అందమైన బిడ్డను, రూబేనును బహుమానంగా దేవుడిచ్చాడు. ఎప్పుడైతే రూబేను బహుమానం ఇచ్చాడో ఇప్పుడు లేయా ఆమె ఏమంటుందో చెప్పనా, యెహోవా నా శ్రమను చూచాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని ఇప్పుడు పుట్టిన ఆ బిడ్డకు రూబేను అని పేరు పెట్టింది. అంటే రూబేను అని పేరు పెడుతూ అంటుంది, నా శ్రమను ఆయన చూచి, నా కష్టాన్ని చూచి దాన్ని ఆనందంగా మార్చి ఈ రూబేను నాకు బహుమానం ఇచ్చాడు అంటుంది. ఆ తర్వాత మరలా ఆమె గర్భం ధరించింది, గర్భం ధరించి మరల ఒక కుమారుడికి అంది. ఆ కుమారుడికి షిమ్యోన్ అని పేరు పెట్టింది. పేరు పెడుతూ ఆమె ఏమందో చెప్పన, నేను ద్వేషించబడితిని అన్న సంగతి యెహోవా విన్నాడు, కనుకనే ఈ షిమ్యోన్ని నాకు ఇచ్చాడు. షిమ్యోను అని పేరు పెడుతూ అంటాడు, అంటుంది ఆమె, నా దేవుడు నేను ద్వేషించబడుతున్న సంగతిని ఆయన విన్నాడు, నా ప్రార్థన మొరలు ఆయన విన్నాడు, నేను పడిన వేదనను, నా దుఃఖాన్ని ఆయన చూచాడు. చూచిన దేవుడు రూబేను ప్రతిఫలం ఇచ్చాడు, విన్న దేవుడు షిమ్యోన్ని ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజున మీ పడే కష్టం చూస్తున్నాడు ఆయన, వేదన చూస్తున్నాడు, మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అంతమాత్రమే కాదు, మీ మొరలు వింటున్నాడు, మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ వింటున్నాడు ఆయన. వింటున్న దేవుడు వాటన్నిటికీ కూడా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఇక్కడ ప్రతిఫలం ఇచ్చి ఆమెకు గొప్ప ఆనందం ఇచ్చాడు కదా, సంతోషింపచేశాడు కదా,
ఈరోజు నీ వాగ్దానం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నో కష్టాల్లో ఉండి బాధపడుతూ ఉన్న మీ బాధలను ఆయన చూచాడు. మీ ప్రాణ బాధలను ఆయన చూచాడు. తట్టుకోలేక పెట్టిన మొరలు ఆయన విన్నాడు. ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటిదే ఇంకో సన్నివేశం మీ అందరికీ తెలుసు. నిర్గమా కాండంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచా, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొర కూడా నేను విన్నా, వారి దుఃఖం నాకు తెలిసింది, నాకు తెలిసింది. అయితే నేను ఇప్పుడు ఐగుప్తీల చేతుల్లో నుండి వారిని విడిపించడానికి, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి ఇదిగో వారి కోసం దిగొచ్చాను అన్నాడు. విన్నాడు వారి మొరలో, చూచాడు వారి కష్టం, వారిని విడిపించటానికి వారి కోసం దిగొచ్చాడు. ఈ రోజున మన ప్రార్థనలు మన ప్రాణ బాధలు చూస్తున్నాడు, మన మొరలు వింటున్నాడు. మనల్ని విడిపించటానికి మన కోసం దిగొస్తాడు మన దేవుడు. ఖచ్చితంగా వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి పట్ల నెరవేరబోతుంది. ఆ రోజున మనం ఆయన కృపను బట్టి ఆనందభరితులమై సంతోషించబోతున్నాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రభుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆనందించండి. ఈ వాగ్దానం మనలో ప్రతి వ్యక్తి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్ రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడల ప్రాణ బాధలను చూచిన దేవుడివి, దయచేసి విడిపించి వారిని ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.